ఒకసారి ఎదురు దెబ్బలనే తగులుతూనే ఉంటాయి. అదేనా, ఇప్పుడు ఎవడన్నా నడుచుకుంటే వెళ్తున్నాడు వాడికి ఎదురు దెబ్బ తగిలితే, గడ్డలు వెళ్తున్నవాడికి తగలదు కదా, రాళ్ళలో పరిగెత్తుతున్న వాడికి తగులుతుంది ఎదురు దెబ్బలని. అంతేనా, అదే గడ్డలో పరిగెత్తాం అనుకో తగలదు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలాంటిదే, మేము రాళ్ళల్లో పరిగెత్తూ ఉంటాం. ఆ పరిగెత్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. కానీ ఇది నాకు సంబంధించి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కిరణ్కి సంబంధించిన మ్యాటర్ కాదు, కరోనాకు సంబంధించిన మ్యాటర్. సో దయచేసి మీరు అందరూ కూడా నన్ను ఎవరైతే అభిమానిస్తానికి వచ్చారో మీరందరినే నేను చేతులు ఎత్తుకుని కోరుకునేది ఏంటంటే, ఈ కరోనాకి మీరందరూ వ్యతిరేకంగా పోరాడండి. అంతే, మీ మీ వార్డుల్లో కానీ మీ గ్రామంలో. సో నాకు తెలిసి ఇదే విధంగా రేపటి నుంచి ఉంటుందని నేను అనుకోను. మీరందరూ దయచేసి రోడ్ల మీదకి రాకుండా మీ వీధుల్లో ఎవరినే బయటికి రానివ్వకుండా అవసరాల కోసం ఖచ్చితంగా రావచ్చు. దానికి మనం టైమింగ్స్ కూడా ఇచ్చాం. ఉదయం 9 గంటల వరకు, 10 గంటల వరకు కూరగాయలు, 1 గంటల వరకు కిరాణా, 6 గంటల వరకు పాలు, 9 గంటల వరకు మెడికల్. సో ఈ అవసరాల కోసం మనం టైమింగ్స్ ఇచ్చాం. ఆ టైమింగ్స్ ప్రకారం అవసరం ఉన్న వాళ్ళు రావచ్చు. అలాగే రైతువారి కానీ, ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, వాటిలో ఏది కూడా దానికి డిస్టర్బెన్స్ లేకుండా ఇండివిజువల్గా వెళ్ళి చేయి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుని అన్ని పనులు చేసుకునేలాగా ఏర్పాట్లు చేసాం. సో అది ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ అది మీ విలేజ్లో అవేర్నెస్ ఇప్పుడు నా కోసం చేయండి. అర్థమైందా, నా కోసం అంటే నన్ను సస్పెండ్ అయిపోయానన్న బాధతోనో లేకపోతే నన్ను మళ్ళీ తిరిగి తీసుకురావాలనే దానికోసం కాకుండా కరోనాకు వ్యతిరేకంగా నా కోసం చేయండి. అంతే నేను మీ నుంచి కోరుకునేది. మీరందరూ సపోర్ట్ చేయడానికి నాకు వచ్చినందుకు వద్దు, అలాంటి ఏం చెప్పొద్దు. దయచేసి నా ఉద్యోగం ఎక్కడికి పోదు. పాండవులు వనవాసానికి వెళ్ళారు, అక్కడితో అయిపోలేదు కదా. వనవాసంకి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. మంచి ఎప్పుడు కూడా కష్టపడినా మళ్ళీ ఏదో ఒక రోజున వాళ్ళ స్థాయి వాళ్ళకి వస్తుంది. కురుక్షేత్రం చివరికి పాండవులకు గెలిచారు కదా. అలాగే యేసుప్రభు బిందలు పడ్డాడు, ఆయన కూడా చివరికి ఆయనే గెలిచాడు కదా. సైతం గెలవలేదు కదా. అలాగే నాకు కూడా కష్టం వచ్చింది, మళ్ళీ తిరిగి నా దారి నేను రాగలను. కానీ ఈ కరోనా ఒకసారి వస్తే అది పోదు. మన గ్రామానికి ఈ పరవల మండలంలో ఒక్కరు కూడా కరోనా బాధితులు ఉండకూడదు అనేది నా తాపత్రయంతో నేను ఉద్యోగం చేశాను. అందులో మిమ్మల్ని ఎవరన్నా నిజంగా బాధ పెట్టుంటే నేను క్షమాపణ కోరుకుంటాను. సపోర్ట్ చేస్తే దయచేసి అందరూ విడివిడిగా దూరం దూరంగా ఉండండి, ఎక్కడ చేయి కలపొద్దు. అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీ వీధుల్లో నా కోసం ఈ రోజు నుంచి మీరు స్వచ్ఛందంగా చేయండి. ఒకటే కిరణ్ అనేవాడు ఉండకపోవచ్చు, కానీ పోలీస్ అనేది ఎప్పటికీ ఉంటది, మీ వెనకే ఉంటది పోలీస్. అదేవిధంగా కాబట్టి మీరందరూ ఎవరైతే ఉన్నారో మీరు అక్కడ జరిగింది పేపర్లో మీడియాలో వస్తుంది. అర్థమైనా, నేను ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉన్నాను కదా. అర్థమైనా, దాని గురించి ఎంక్వైరీ నడుస్తుంది, తణుకులో జరుగుతుంది. మీరు మీ సోషల్ మీడియా ద్వారా వాస్తవాలని మీరు షేర్ చేయండి. ఆల్రెడీ మీ గ్రూపుల్లోకి వచ్చింది. అదేవిధంగా వాస్తవాలను షేర్ చేయండి. అసలు ఎవరైతే మన ఇప్పుడు ఎవరి గురించి అయితే ఈ సస్పెన్షన్ జరుగుతుందో ఆ కుర్రోడు కూడా స్వచ్ఛందంగా తనంతట తాను, అదేవిధంగా కరోనా బాధితుడిగా నేను కరోనాని వ్యాప్తి చెందించకుండా ఉండడానికి నా అంతటి నేను లోపల ఉంటున్నాను. అదేవిధంగా పోలీస్ వారు మందలించిన తర్వాత నేను రిలీజ్ అయ్యాను అని అతనితనే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. సో స్వచ్ఛందంగా అతనే ఇచ్చినప్పుడు మనందరం ఎందుకు రోడ్డు మీదకి వచ్చి కరోనాని వ్యాప్తి చేయాలి? అర్థమైనా, అదిలోనూ నేను ఇప్పుడు దాకా కష్టపడింది, అది రాకూడదని. అర్థమైనా, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, మీరు చెప్పేది అది నిజం అనుకోండి అబద్ధం అనుకోండి, నేను కానీ నా స్టాఫ్ కానీ ఒక్క పూట ఫోన్ చేసి పనిచేసాం. ఫోన్ చేసి మార్నింగ్ మాకు టిఫిన్ లేదు, మాకు భోజనం లేదు, ఓన్లీ మధ్యాహ్నం పూట మాత్రం స్టేషన్ లో వండుకునే అది ఒక్క పూట భోజనంతో పనిచేసాం ఇప్పుడు దాకా. అదంతా ఎందుకు చేసామంటే కరోనాని వ్యాప్తి చేయకుండా కంట్రోల్ చేయాలి అంటే ప్రజలను భయపెట్టాలి. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు. అర్థమైందా, ఇక్కడ అందరూ అమెరికా లాగా చదువుకున్న వాళ్ళు కాదు. అరే బాబు కరోనా వస్తే నువ్వు చస్తావు అని చెప్పగానే లోపలికి వెళ్ళిపోవడానికి. ఇక్కడంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళు, నేను వ్యవసాయం చేయబోతే నా గ్యాద చచ్చిపోద్ది, లేకపోతే నా పంట చచ్చిపోద్ది, నా పాడి చచ్చిపోద్ది, రేపొద్దు నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, ఇలాంటి ఆలోచనతోనే ఉంటారు. అలాంటి వాళ్ళకి నచ్చ చెప్పాలి, భయపెట్టాలి, ఏది సాధ్యపడితే అది చేసాం. అదంతా మేము చేసింది కేవలం కరోనా అని మన మండలంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా రాకూడదని అవసరం. మీ అందరికీ తెలియదు 190 వరకు కరోనా ఈ సంబంధించి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మన మండలంలో హైయెస్ట్గా. అతి ఎక్కువ మంది మన మండలంలోనే ఉన్నారు. ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇది చాలా గట్టిగా చేయాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఎవరిని బయటికి రానివ్వద్దు, అలాగే మీరు కూడా బయటికి రావద్దు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ త్రూ సోషల్ మీడియా
మీరు ఏదైతే పోస్ట్ ఉన్నాయో నాకు అనుకూలంగా ఆ పోస్టులన్నీ కూడా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.